అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం టోల్గేట్ వసూలుపై సిపిఎం నాయకులు పోలీసుల మధ్య ఘర్షణ. ముమ్మిడి వరం మండలం అన్నంపల్లి టోల్గేట్ పన్నుల వసూలు నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తా రోకో. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండా టోల్గేట్ వసూలు చేయడంపై మండిపాటు. కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు. పోలీసులకు సిపిఎం నాయకుల మధ్య వాగ్వివాదం. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. జిల్లా కలెక్టర్ హైవే అథారిటీకి సిపిఎం పార్టీ వినతి పత్రం సమర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అన్నంపల్లి టోల్గేట్ వద్ద ఆందోళన చేశాం. సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామం వద్ద కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారి పైన టోల్గేట్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ఆర్టీసీ బస్సుల నుంచి కూడా అక్రమంగా టోల్ పన్నును వసూలు చేస్తూ ఉంది. సిపిఎం పార్టీగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. గురజనాపల్లి నుంచి చించినాడు వరకు ఈ జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తి కాకుండా ప్రధానంగా బట్టి